ఈరోజు వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఆచంట నియోజకవర్గ జనసైనికుల తరపు నుండి పేర్లు ప్రస్తావించడానికి ఎక్కువ సమయం లేదు, దయచేసి ఏమనుకోవద్దు సార్. అయితే క్రియాశీలక సభ్యత్వాలు మొదలెట్టిన తర్వాత అన్ని విధాలుగా ఇప్పుడు ఎలక్షన్లో ఎలా అయితే ఒత్తిళ్లు ఉన్నాయో అప్పుడు కూడా అదే రకంగా చదువులు పెట్టారు సార్. మీరు సభ్యత్వం చేయించుకుంటే ఇళ్ల స్థలాలు మీకు ఇవ్వం, మీకు పింఛన్లు తీసుకోం, ఇలా చాలా ప్రలోభాలు పెట్టారండి. అప్పుడు బతిమాలి బామాలి కొంతమందిని అయితే కాళ్ళు అట్టుకుని బతిమాలి, కొంతమంది అయితే నా కాళ్ళు అట్టుకుని చేయబాబు అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. నిజంగా ఈరోజు 1800 వరకు సభ్యత్వాలు చేయించామంటే శ్రీ సూర్యప్రకాశ్ గారు మమ్మల్ని అందరినీ దగ్గరుండి ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పి బాగా కోఆర్డినేట్ చేశారు సార్. ఫస్ట్ అయితే సూర్యప్రకాశ్ గారు కొంచెం ఫస్ట్లో ఆయన అన్నట్టుగానే ఒక 6 మంత్స్ అవైలబుల్గా లేరండి, అంటే టచ్లో ఉన్నారు కానీ ఆయన పాలకులు ఉండడం వల్ల సరిగ్గా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేసి విధానం చూస్తుంటే తప్పనిసరిగా మీరు ఆయన్ని ఏ స్థాయిలో నిలబెడతారన్నది మాకు కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం ఈ విధంగా ముఖ్యంగా. అలాగే సార్, ఇంకా కార్యకర్తల విషయానికి వస్తే సార్, మనం పంచాయతీ గెలిచామండి సిద్ధాంతం నుంచి 306 సభ్యత్వాలు నేను చేశాను, మా ఫ్రెండ్ మధు 155 చేశాడు సార్. అంటే ఒక విలేజ్ నుంచి టోటల్గా 470 వరకు చేశాం సార్. ఈరోజు కార్యకర్తలు అందరూ ఏమనుకున్నారంటే, కొంతమంది విమర్శించారు ఏమనంటే 470 సభ్యత్వాలు అని చెప్పి. ఇవాళ రిజల్ట్ ఏంటంటే సార్, ఒక పంచాయతీ ప్యాన్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గెలిచి మీ ముందుకు తీసుకొచ్చాం సార్. పంచాయతీ ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు సార్తో చెప్పాను నేను, సార్ నేను సభ్యత్వాల కోసం ఆ రోజు మాట్లాడాం కదండి, అభ్యర్థిని గెలిపించుకుని మీ ముందు పెడతాను సార్ అని మాట ఇచ్చానండి. అదే విధంగా ఇక్కడ తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ నామినేషన్ చేసినప్పుడు సార్ ఫస్ట్ బెదిరించారండి, బెదిరించి మీకు అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని బెదిరింపుతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వెళ్ళలేదని అన్నప్పుడు బుజ్జగింపులు స్టార్ట్ అయినాయండి. మీకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తాం, మీకు ఒక వార్డు మీరు తీసుకోండి, ఒక వార్డు మాకు ఇవ్వండి, ఇలాంటి ప్రలోభాలండి. ఒత్తుళ్ళు అన్నీ తట్టుకున్నాయి. మీ అందరికీ సభాముఖంగా ఒకటే తెలియజేస్తున్నాం, మనం ఫ్రంట్ లైన్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేస్తున్నాం. ఎలాంటి ఒత్తిళ్ళకి లొంగకండి, ఎట్టి పరిస్థితుల్లో లొంగకండి. మనం ఎంత గట్టిగా ఎదురు తిరిగితే అంత గట్టిగా విజయం ఉంటుంది. అందరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే. లోకల్గా వచ్చి మా అన్నయ్య నిలబడ్డాడు, లేకపోతే మా నాన్న నిలబడ్డాడు, మా ఇంట్లో మా సొంత తండ్రి నిలబడినా నేను చెయ్యను. ఓన్లీ పవన్ కళ్యాణ్ కోసమే మా ప్రాణం అర్పిస్తాం. ఇంకో విషయం ఏంటంటే, మేము ఇంకో అవకాశం నాకు సార్ కల్పించారు, మండల అధ్యక్షుడు చేయమని చెప్పి నన్ను అన్నారు. నేను నా అవకాశం వద్దు సార్, ఎవరికైనా ఇవ్వండి. ఒక బీసీ సామాజిక వర్గం నుంచి దానయ్య గారు అనే ఆయన ఫస్ట్ నుంచి పార్టీలో కృషి చేస్తున్నారు. మేము పార్టీలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం మాత్రమే పనిచేస్తాం, ఎలాంటి పదవులు అవసరలేదు. మేము పల్లకీలు మోస్తాం, కొంతమందికి మేము హామీ ఇచ్చాం సార్. ఏంటంటే ఖచ్చితంగా మేము చేసేటప్పుడు మీ ముందుండి మా వెనకాల ఇతర పార్టీలాగా నడవమంటే మమ్మల్ని నమ్మొద్దు, మిమ్మల్ని ముందు పెట్టి మేము నడుస్తాం మీ వెనకాల, మీరు ముందుండండి అని చెప్పి హామీ ఇచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మూర్తి. లేడీస్ నుంచి ఎవరన్నా మాట్లాడి ఉంటే, కళ్యాణి మాట్లాడతారా, అమ్మ కుమారి గారు మాట్లాడతారా, అమ్మ మాట్లాడన్న, నువ్వు రా నువ్వు బాగా మాట్లాడతారు అన్న. సర్పంచ్గా పోటీ మన ఆలీ భార్య అండి, ఆలీ వైఫ్ అమ్మరా అమ్మతో మాట్లాడతా. సర్పంచ్ గారు కంటెస్ట్ చేసిందండి ఆవిడ, అమ్మ రా నాన్న. అందరికీ నమస్తే అండి. నేను మాటే సర్పంచ్గా పోటీ చేశాను, పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో నేను సర్పంచ్గా పోటీ చేశాను. కానీ నాకు ఓటమైతే దొరికింది, కానీ నేను పవన్ కళ్యాణ్ గారి పేరైతే నిలబెట్టాను, ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను.
నాకంటూ ఏ గుర్తింపు లేని మాటారు ఊర్లో నాకు పేరంటూ వచ్చిందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ సార్ వల్లే వచ్చింది. అందుకు పవన్ కళ్యాణ్ గారికి అలాగే పెద్దలందరికీ నమస్కరించుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.